హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పిగ్మెంటేషన్ అండి. పిగ్మెంటేషన్ అసలు చాలా రీజన్స్ ఉన్నాయి వీటికి, బట్ మెనీ రీజన్స్ అనేవి అసలు ఎందుకు వస్తున్నారో రీజన్స్ ఉన్నా కానీ ఈ నాకెందుకు వచ్చింది, ఈ టైంలో ఎందుకు వచ్చింది, లేకపోతే కొంతమంది స్ట్రెస్ వల్ల కూడా అంటుంటారు. సో వాటన్నిటికీ రీజన్స్ ఏవైతే ఏమైనా సరే, బట్ సొల్యూషన్ అనేది మనకు కావాలి కాబట్టి సొల్యూషన్ ఇవ్వడానికి మనతో కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. అండ్ ఉమెన్ అండ్ మెయిన్ మెన్లో కూడా చాలామంది పిగ్మెంటేషన్ ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ ఫోర్ హెడ్ మీద కానీ, సైడ్ ఫేసెస్లో కానీ. వాళ్ళందరికీ సొల్యూషన్ అంటే అసలు ఏం చెప్తారు, అసలు బేసిక్గా ఎందుకు వస్తుంది పిగ్మెంటేషన్? చాలా రీజన్స్ ఉన్నాయని చెప్తారు, స్పెసిఫిక్ రీజన్ ఏంటి ఇప్పటికి అర్థం కాలేదు. పిగ్మెంటేషన్ రావడానికి నిజంగా చాలా అంటే చాలా కారణాలు చెప్పుకోవచ్చు అండి. అందులో ప్రధానంగా అయితే హార్మోనల్ డిస్టర్బెన్సెస్. సో ఆడవారిలో ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోయేటప్పుడు, ప్రొజెస్టెరాన్ పెరిగిపోయినప్పుడు, మగవారిలో టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా స్కిన్ పైన కనబడే మొట్టమొదటి సమస్య పిగ్మెంటేషన్. సో ఇది మెయిన్గా వచ్చే ఏరియాస్ అంటే ఫోర్ హెడ్, బ్రిడ్జ్ ఆఫ్ నోస్, చీక్స్, జా లైన్, హ్యాండ్స్, నెక్, బ్యాక్ ఆఫ్ నెక్. సో ఈ ఏరియాలో మనకి పిగ్మెంటేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా పిగ్మెంటేషన్ అంటే మనకి పిగ్మెంటేషన్ చెప్పొచ్చు, అండ్ హైపర్ పిగ్మెంటేషన్, బటర్ఫ్లై పిగ్మెంటేషన్, ఇక మెలస్మా, చెలస్మా. సో చాలా పేర్లతో అంటే వారి యొక్క కండిషన్ని బట్టి ఈ ప్రాబ్లం అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో ఈ పిగ్మెంటేషన్ వచ్చే వారిలో కూడా ఎలా ఉంటుంది అంటే, హైపర్ పిగ్మెంటేషన్ అంటే అది మనకి డార్క్ బ్లాక్ కలర్లో, బ్లూయిష్ కలర్లో అది ఉండడం కూడా చాలా థిక్గా కనబడుతూ ఉంటుందండి. మెయిన్గా వచ్చే ఏరియా అంటే మనకి బోన్స్ పైన వచ్చే పిగ్మెంటేషన్. సో మనకి చిక్స్ పైన వచ్చే థిక్ బోన్ కానీ ఆ ఏరియాలో వచ్చే పిగ్మెంటేషన్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అంటే డార్క్ కలర్లో మార్చేస్తూ ఉంటుంది. దీనికి మనకి లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ప్రాపర్ స్లీప్ లేకపోయినా, మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఎక్కువగా స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం. ఆ తీసుకునే ఫుడ్ కూడా ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తీసుకోవటం, లేట్ నైట్ ఫుడ్స్ తీసుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది అంటే అవన్నీ మనకి బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ చేస్తూ ఉంటాయి. ఆ ఎఫెక్ట్గా మనకి స్కిన్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వటం కనబడుతూ ఉంటుంది. మగవారిలో కూడా ఈ సమస్య అనేది కనబడుతూ ఉందండి, కానీ ప్రధానంగా ఆడవారిలో ఇది ఎక్కువగా ఉంది. అంటే మనం చూసినట్లయితే ఒక 10 మందిలో చూసినట్లయితే అందులో 6 ఎదుర్కొంటున్నారు ఈ ఆడవారు అనేది పిగ్మెంటేషన్. సో ఏజ్ లిమిట్ అనేది కూడా లేదండి, ఎవరికైనా చిన్నపిల్లల్లో కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి పిగ్మెంటేషన్. అంటే పుట్టు మచ్చల్లాగా చిన్న చిన్న మచ్చలు వచ్చేస్తున్నాయండి అని బాధపడుతూ ఉంటారు. సో అదే పిగ్మెంటేషన్ మార్క్స్. అంటే ఇది ఎటువంటి పెయిన్ కూడా ఏమీ ఉండదు. సో మనకి జనరల్గా ఒక పింపుల్ కానివ్వండి, ఇవి అయితే మనకు కొంచెం ఇరిటేషన్ అనో నొప్పి అవి ఉంటాయి. బట్ ఈ పిగ్మెంటేషన్ అనేది అసలు మనకి స్కిన్ పై స్ప్రెడ్ అయిపోతున్నా కూడా మనకి నొప్పి కలిగించదు, కానీ ఎంత దూరంగా ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేవచ్చు. సో ఎంత క్లీన్ ఫేస్ ఉన్నా కూడా ఈ పిగ్మెంటేషన్ మచ్చలు అనేవి ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటుందంటే, నలుగురిలోకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారిని మేము ఎంతో మందిని మీట్ అవ్వటం జరిగింది. వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ పిగ్మెంటేషన్ మచ్చల్ని పూర్తిగా తగ్గించటం కోసం ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ నైట్ క్రీమ్ అనేది వాడటం ద్వారా ఈ మంగు మచ్చలు, ఈ పిగ్మెంటేషన్ మచ్చలు అనేవి కంప్లీట్గా కంట్రోల్ చేయవచ్చండి. అవునా? అంటే ఎంత డ్యూరేషన్ పడుతుంది అండి కంప్లీట్గా పోవడానికి? అంటే జనరల్గా చాలామంది అసలు పిగ్మెంటేషన్కి సొల్యూషనే లేదు అని బాధపడుతూ ఉంటారు, కానీ అటువంటి వారికి ఇది 16 నుండి ఉన్న ప్రోడక్ట్స్. సో ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి ఈ పర్ల్ నైట్ క్రీమ్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది, లైక్ ఒక 1-10 డేస్, ఒక 1 మంత్లో ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నానండి. ఒక చిన్న చిన్న మచ్చలు పడుతున్నాయని మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే మీకు ఒక 1-1.5 మంత్లో అసలు మంచి రిజల్ట్స్, కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. కానీ వారికి ఉండటమే ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉందండి, వారికి ఇన్స్టెంట్గా తగ్గదు. ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది ఏంటంటే మనకి జనరల్గా ఎపిడెర్మిల్ లేయర్లో వచ్చినట్లయితే చాలా త్వరగా కంట్రోల్ అవుతుంది. కొన్ని మార్క్స్ ఎలా ఉంటాయి అంటే ఈ సెబమ్ అనేది డెర్మిస్ లేయర్లోకి వెళ్ళిపోతుంది, అలా కింద లేయర్లోకి వెళ్ళిన వారికి ఇంకా డార్క్గా చర్మంపై కనబడుతూ ఉంటుంది. వారికి మాత్రం ఒక 1.5 మంత్లో చేంజెస్ చూస్తారు, లైక్ స్కిన్ గ్లోకి రావటం కానీ, ఆ మచ్చలు పూర్తిగా లైట్ అయిపోవటం కానీ, ఈ మార్పులు అనేవి చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. సో ఒక 2-3 మంత్స్ అనేది మాత్రం కంటిన్యూ చేయమంటే మెయిన్ హైపర్ పిగ్మెంటేషన్, బటర్ఫ్లై పిగ్మెంటేషన్ ఈ సమస్యతో బాధపడే వారికి కనుక మేము నైట్ క్రీమ్తో పాటు డే టైం ప్రొటెక్షన్ వారు 365 డేస్ ఇవ్వాలండి. అంటే ఓన్లీ సమ్మర్లోనే సన్కి వెళ్తేనే మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి
ఏమో ఇంట్లో ఉంటే అసలు చాలా మందికి అదొక అపోహ కూడా ఉంది, మేము అసలు బయటికి వెళ్ళమంటే మాకు ఇక సన్ స్క్రీన్ అవసరం లేదు అని. ఇంకొంతమంది ఎలా అంటే సన్ స్క్రీన్ పెట్టుకుంటే మొత్తం స్కిన్ అంతా ఆయిలీ ఆయిలీగా ఉందండి, చాలా మంది ఇష్టపడరు సన్ స్క్రీన్ పెట్టుకోవటానికి. బట్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్ లో ఉండేటువంటి సన్ స్క్రీన్ కి అదే డిఫరెన్స్, మీకు ఎక్సెసివ్ ఆయిలీగా ఉండదు, స్కిన్ కి కావాల్సినంత మాయిశ్చర్ ని రిలీజ్ చేస్తూ మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ అంటే పూర్తిగా 7 లేయర్స్ వరకు మాకు పైన ఒక ప్రొటెక్షన్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఈ సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీ వాడమంటాం ఈ పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడే వారికి. అది ఎంత క్వాంటిటీ అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది, బట్ వారికి ఈజీగా అంటే ఒక 2.5 ml అంటే వారికి అర్థం కాదు. కాబట్టి యూజ్ చేసే ఫింగర్ కి మొత్తం ఈ ఫింగర్ కి ఈ ఫింగర్ పైన ఒక డ్రాప్ లాగా పెట్టమని సజెస్ట్ చేస్తారు, అంటే అది ఈజీగా గుర్తు ఉండిపోతుంది. సో అది తీసుకొని కంప్లీట్ ఫేస్ అండ్ నెక్ అంతా కూడా స్మూత్ గా అప్లై చేయమంటాము. చాలా మంది అంటే వేరే సన్ స్క్రీన్స్ అంటే వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కొన్ని సన్ స్క్రీన్ నేమ్స్ వద్దులేండి, కొన్ని సన్ స్క్రీన్ వాడామంటే అది బాగా అప్లై చేయడం వల్ల పింపుల్స్ వచ్చేసాయి అని బాధపడతారు. బట్ ఈ సన్ స్క్రీన్ విశిష్టత ఏంటంటే మీకు స్కిన్ కి జస్ట్ ఈవెన్ గా స్ప్రెడ్ చేయమంటాము. సో ఒకే చోట కాకుండా ఈవెన్ గా ఫేస్ అండ్ నెక్ అంతా కూడా స్ప్రెడ్ చేసినట్లయితే అది మీకు అబ్జర్వ్ అయిపోతుంది, స్కిన్ అనేది కూడా ఆయిలీగా కనిపించకుండా గ్లోగా కనిపిస్తుంది. సో మీరు బయటికి వెళ్ళినా కూడా స్కిన్ హెల్దీగా కనబడుతుంది. ఒకవేళ మీకు ఏమైనా కాస్మెటిక్స్ మేకప్స్ యూజ్ చేసే అలవాటు ఉన్నా కూడా యూజ్ చేయవచ్చండి. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మీరు రెగ్యులర్గా వాడేటువంటి కాస్మెటిక్స్ అన్నీ కూడా వాడుకోవచ్చు, అంటే ఏ ఒక్కటి మీరు ప్రత్యేకంగా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ యూజ్ చేస్తూనే మీకు ఇప్పటి వరకు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ వల్ల అయినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉంటుందో స్కిన్కి అది కంప్లీట్ చేయడానికి ఈ కాంబో కిట్ సజెస్ట్ చేస్తాం. ఏఆర్ఎం ప్రోడక్ట్స్ నైట్ క్రీమ్ అండ్ మార్నింగ్ టైంలో ఒక మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. సో ఆ మాయిశ్చరైజర్ అప్లై చేయమంటాము, దెన్ ఆ పైన మీకు సన్ స్క్రీన్. ఈ కాంబినేషన్ వాడటం ద్వారా పిగ్మెంటేషన్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న సమస్య అయినా సరే డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. గ్రేట్. దాంతోపాటు ఫుడ్ కూడా ఏదైనా సజెస్ట్ చేస్తారా? కంపల్సరీ అండి. సో మనం తీసుకునేటువంటి ఆహారంలో జాగ్రత్తలు అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. అంటే ఎవ్రీడే మినిమం 4 to 5 liters వాటర్ ఇంటేక్ కన్జ్యూమ్ చేయవలసి ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఒక మీల్ అయినా సరే రా ఫుడ్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాము. అంటే ఆయిల్ కానీ సాల్ట్ కానీ అవాయిడ్ చేయమంటాము, అవాయిడ్ చేయలేకపోయినా అట్లీస్ట్ తగ్గించమని సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో తీసుకునేటువంటి ఫ్రూట్స్ కానివ్వండి, జ్యూసెస్ కానీ ఎక్కువగా తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఎవ్రీడే మినిమం 45 minutes అయినా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోమంటాం. ఏదైనా సరే మీరు ఇంట్లో ఉండి చేసుకునే వర్కౌట్స్ కానివ్వండి, లేదా మీరు బయటకు తేలికపాటి వాకింగ్ అయినా చెయ్యండి. సో అది మీకు వెయిట్ కి అంటే చాలా మంది అదొక అపోహ ఉంది, నేను కరెక్ట్ వెయిటే ఉంటానండి నాకు అసలు వ్యాయామమే అవసరం లేదు అని. సో వెయిట్ కి వ్యాయామం కాదండి, బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అయితేనే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి అవ్వకుండా మనకు కొంతవరకు హెల్ప్ చేస్తుంది వ్యాయామం అనేది. సో అందుకే ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ, అట్ ద సేమ్ టైమ్ 7 to 8 hours ప్రాపర్ స్లీప్, ఇవి కంపల్సరీ మీరు లైఫ్ స్టైల్ అది ఫాలో అవుతూ ఉన్నట్లయితే డెఫినెట్ గా త్వరగానే కంట్రోల్ అవుతుంది. గ్రేట్ అండి, గ్రేట్. చాలా మంచి ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, చాలా మందికి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.